మీరందరూ చూసారు, మేము గృహ ప్రవేశం వీడియో రీసెంట్ గా పెట్టాం కదా, ఇంటీరియర్స్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వితౌట్ టీవీ, వితౌట్ ఇక్కడ మాట్లాడరా. ఇది 3D వాల్ ప్యానెల్స్ అన్నమాట. ఇది యాక్చువల్లీ ఫస్ట్ హాల్లో ఈ గోడ ఇలానే అనుకోలేదు. సో ఇది కిచెన్. కిచెన్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. సో చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నాను కదా, వాటిలో ఒకటి ఇక్కడ ఇంకా లైట్ వేయలేదు బాల్కనీలో. ఇవి ఇదేంటంటే వీళ్ళు వేసేటప్పుడు ప్లెయిన్ వైట్ వస్తుంది, దాని మీద మనకి నచ్చిన కలర్ కాంబినేషన్లో పెయింటింగ్ చేసుకోవచ్చు అనమాట. లోపల పౌడర్లు ఏం కావాలంటే అవి. అఫ్కోర్స్ మా ఆవిడ ఇక్కడ ఉంటే కనుక ఇది సరిపోదు, ఇలాంటి రెండు మూడు కావాల్సి వస్తుంది, మా ఇంటికి చూసే ఉంటాం కదా. ఛానల్ మాంజుల నిరుప. మీరందరూ చూసారు, మేము గృహ ప్రవేశం వీడియో రీసెంట్గా పెట్టాం కదా. సో అప్పుడు వర్క్ అంతా సగం సగంలో ఉంది, ఇప్పుడు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అమ్మ వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నారు. సో షిఫ్ట్ అవ్వడానికి బిఫోర్ వితౌట్ ఫర్నిచర్స్, వితౌట్ అంటే ఇంట్లో ఇంకా అన్ని సామాన్లు ఎలా ఉందో ఒకసారి చూపిద్దాము, ఇంటీరియర్స్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాకుండా చాలామంది గృహ ప్రవేశం వీడియో చూసి చాలా డౌట్లు అడిగారు అన్నమాట. సో ఇది మీ నలుగురు సిస్టర్స్ కలిసి తీసుకున్నారా, సో మీరు అక్క పెద్ద కదా, తను ఎందుకు కూర్చొని పూజ చేయలేదు, ఇవన్నీ రకరకాలుగా. సో చాలామంది కంటిన్యూస్గా వీడియోస్ చూడట్లేదు కాబట్టి మీ అందరికీ సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకపోవుంటచ్చు. ఈ హౌస్ అయితే మేమిద్దరం తీసుకున్నాము, మా అమ్మ వాళ్ళ కోసం తీసుకున్నాము. సో అమ్మ నాన్నకి గిఫ్ట్ ఇచ్చాము, అందుకని మేము కూర్చుని పూజ చేసామన్నమాట. ఇది నలుగురు సిస్టర్స్ కలిసి తీసుకోలేదు, ఓన్లీ మేమే తీసుకున్నాము అమ్మ వాళ్ళ కోసం. ఇప్పుడు మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటూ ఇప్పుడు ఈ హౌస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూర్చొని ఉన్నాము. హాల్లో ఎంటర్ అవగానే హాల్, హాల్ అది ఎంట్రన్స్. ఎంటర్ అయిన తర్వాత హాల్ ఒక ఒక ముందు ఒక లుక్ వేసుకోండి, తర్వాత ఎక్కడేం ఉన్నాయి అనేది ఏం చేయించాం అనేది చెప్తాం. ఒక రౌండ్ సో అలా డోర్ నుంచి లోపల రాగానే హాల్కి అటాచ్డ్ బాల్కనీ వచ్చింది. ఈ బాల్కనీలో ఇంకా పాట్స్ అవన్నీ పెట్టుకోవాలనుకున్నాము. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది, టీవీ యూనిట్ ఇలా చేయించాము. ఇప్పుడు వితౌట్ టీవీ, వితౌట్ ఇక్కడ మాట్లాడరా, అవన్నీ డెకరేషన్స్ ఇలా ఉన్నాయి. దెన్ వాల్, ఇది చూడండి వాల్ స్పెషల్గా డిఫరెంట్గా ప్యానలింగ్ కదా ఇది. ఇది 3D వాల్ ప్యానెల్స్ అన్నమాట. ఇవి యాక్చువల్లీ ఫస్ట్ హాల్లో ఈ గోడ ఇలానే అనుకోలేదు, వేరే డిజైన్ అనుకున్నాము, కొంచెం సింపుల్గా అది ఫ్రేమ్ లాగా వస్తుంది కదా అలా అనుకున్నాము. సో తర్వాత వేరే వేరే వీడియోస్లో ఇన్స్టాలో అక్కడక్కడ చూసినప్పుడు డిఫరెంట్గా అనిపించింది 3D వాల్ ప్యానలింగ్ అనేది. కొంచెం చూడగానే ఏదో చాలా కొత్తగా అనిపించింది. ఇది ఎలా ఉందో పర్టికులర్గా మీరు చెప్పాలి. మీకు నచ్చితే కనుక ఎక్కడ ఎలా బుక్ చేసుకోవాలో కూడా మేము మెన్షన్ చేస్తాము. ఇది 3D వాల్ ప్యానలింగ్, ఇక్కడే మణికొండలోనే ఉంది, ఫస్ట్ టైం ఇన్ ఇండియా అంట. సో వాళ్ళు ద డెకో వాల్స్ అని ఉంటుంది, మరిచెట్టు మణికొండ దగ్గర వాళ్ళ షాప్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు. మేము వాళ్ళ డీటెయిల్స్ నంబర్స్ అయి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ ఇది చాలా స్ట్రాంగ్ అన్నమాట, చాలా అందంగా. వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి, మేము సూటబుల్ అనుకుని మాకు నచ్చి మేము కొంచెం సింపుల్గానే ఉండాలి, చాలా గాడిగా అలా వద్దు అని సింపుల్గా చేయించుకొని లైట్ కలర్, బికాజ్ టీవీ వాల్ డార్క్ ఉంది కాబట్టి ఇది లైట్ కలర్ చేయించుకున్నాము. ఇక్కడే కాకుండా ఇంకా డైనింగ్ హాల్లో కూడా చేయించాము, అది కూడా చూపిస్తాము. ఇక్కడైతే ఇది ప్లెయిన్గా ఇలా ఉంచేసామన్నమాట. సో ఇది ఎలా ఉంది 3D వాల్ ప్యానలింగ్ అనేది మాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, బేసిక్గా ఫాల్ సీలింగ్ గురించి చెప్పాలి, చాలా డిజైన్స్ ఉన్నాయి, బయటికి ఎంబోజ్ అయ్యి లోపల డెప్త్లోకి వెళ్ళి అట్లా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. బట్ వీ థాట్ కొంచెం సింపుల్గా ప్లెయిన్లోనే వెళ్ళిపోదాము. ఇలా ఈ ప్రొఫైల్ లైటింగ్ అన్నమాట, దీంతో మనం డిజైన్ చేసుకుందామని ప్లెయిన్ సీలింగ్నే కొంచెం లైటింగ్తో ఆ డిజైన్ లాగా
చేసుకున్నాం. సో ఇలా హాల్ నుంచి వస్తే లెఫ్ట్కి కిచెన్ వస్తుంది, రైట్కి డైనింగ్ హాల్ వస్తుంది. సో ఫస్ట్ మనం కిచెన్ చూసేద్దాము, తర్వాత డైనింగ్ హాల్ చూపిస్తాను. సో ఇది కిచెన్. కిచెన్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము, కొంచెం డిఫరెంట్గా గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంది మీకు తెలుసు, మా ఇంట్లో మేము బ్రౌన్తో వుడన్ లాగా కొంచెం మ్యాట్ ఫినిష్లో గ్లాసీగా లేకుండా. సో మేబీ అది చూసేమో కొంచెం బోర్ కొట్టి ఈసారి గ్లాసీగా వెళ్దాము, బ్రైట్గా షైనీగా వెళ్దాము అని అనిపించి ఈ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసాం అన్నమాట. ఎస్, గ్రీన్ అండ్ బ్లాక్. సో గ్రీన్ బ్లాక్ అండ్ ఈ వాల్కి ఇలా ఈ గ్రానైట్ ఫినిష్ వచ్చింది. అండ్ ఇది ప్లెయిన్ బ్లాక్, యూజువల్గా బ్లాక్ గ్రానైట్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ టాల్ యూనిట్ వచ్చింది, టాల్ యూనిట్లో ఇలా చేయించుకున్నాం అన్నమాట. సో ఇలా ఇక్కడ ఒక ప్లాంక్ కూడా వస్తుంది, అంటే ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. మనము ఎంత షిఫ్ట్ అయిన తర్వాత కూడా కొత్త హౌస్ అనేసరికి ఏదో చిన్న చిన్నది చాలా అలా ఉంటానే ఉంటుంది అన్నమాట చేసుకోవాల్సింది అలా. సో చిన్న చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. సో చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నాను కదా, వాటిలో ఒకటి ఇక్కడ ఇంకా లైట్ వేయలేదు బాల్కనీలో. సో అది నేను ఇంకోసారి హోమ్ టూర్ చేస్తాను కదా అప్పుడు మీకు మంచిగా చూపిస్తాను. సో ఇక్కడ యూటిలిటీ ఏరియా వచ్చింది నా మీకు. సో ఆ యూటిలిటీలోనే మనకి వాషింగ్ మెషిన్, గ్యాస్ సిలిండర్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి, బయటకు వెళ్ళిపోతుంది ఇంటి లోపల లేకుండా. సో ఇప్పుడు లేటెస్ట్గా చాలా మంది అక్కడ కేర్ తీసుకుంటున్నారు, సిలిండర్స్ అనే ఇంటి లోపల లేకుండా ఎంటీ సిలిండర్స్ కూడా బయట చప్పల్ స్టాండ్లో ఎంటీ సిలిండర్ పెట్టేలాగా దానికి ఒక సపరేట్ ట్రాక్ చేసి లాక్ పెట్టించాము. అండ్ ఉన్నదేమో ఇక్కడ యూటిలిటీ ఏరియాలో వస్తుంది. అండ్ ఇక్కడ టాల్ యూనిట్ అండ్ దేవుడి మందిరం కలిసి మాకు ఇక్కడ ఒక వాల్ లాగా క్రియేట్ అయింది. సో ఆ వాల్కి ఇలా వాల్ పేపర్ వేయించాం, చాలా రకరకాలు చూసాము ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని, చివరికి ఇలా వాల్ పేపర్ వేయించాం అనమాట. సో అది కూడా ఎలా ఉంది మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది దేవుడి మందిరం. ఆ చిన్న చిన్న పనుల్లో ఇక్కడ నాబ్స్ కూడా ఇంకా పెట్టలేదు, ఇలా ఓపెన్ చేసి ఇలా లోపల తోసేయడం అనమాట. రెగ్యులర్ డోర్స్ కాకుండా అలా లోపలికి తోయటం అనేది ఇప్పుడు స్పేస్ సేవ్ అవుతుంది. అండ్ ఇది ఎక్కడో చూసి చేయించుకున్న డిజైన్. మళ్ళీ మనకి దేవుడి మందిరమే చిన్నది కాబట్టి ప్రసాదాలు అవి ఇవి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండవు అని ఒకటి ఇలా ఎక్స్టెన్షన్ లాగా కూడా పెట్టించాం. ఇంకా ఇవన్నీ నార్మల్ యాజ్ యూజువల్ డ్రాయర్స్ మనం దేవుడికి సంబంధించింది పెట్టుకుంటాము. ఇక్కడ ఫ్రిడ్జ్ అండ్ ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్కి కూడా ఒక ఫ్రెంచ్ డోర్ వచ్చి వెనకాల బాల్కనీ వచ్చింది. ఈ ఇంటికి 4 బాల్కనీస్ ఉన్నాయి. ఒకటి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంట్లో వెంటిలేషన్ చాలా బాగుంటుంది, చాలా బ్రైట్ గా ఉంటుంది. మేము రాత్రి చేస్తున్నాం కాబట్టి అసలు లైట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా చోట్ల ఇప్పుడు డే టైమ్ లో కూడా లైట్లు అవసరం పడతాయి, బట్ ఇక్కడ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది. ఎస్. సో ఇక్కడ సీలింగ్కి ఇలా చేయించాము సింపుల్గా, వాల్ ప్యానెలింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఈ డిజైన్ స్క్వేర్ డిజైన్. అక్కడ బబుల్స్ లాగా వచ్చింది కదా, ఇక్కడేమో ఇలా పజిల్ విత్ ఇవి. ఇదేంటంటే వీళ్ళు వేసేటప్పుడు ప్లెయిన్ వైట్ వస్తుంది, దాని మీద మనకి నచ్చిన కలర్ కాంబినేషన్లో పెయింటింగ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ కిచెన్లో గ్రీన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం ఆ గ్రీన్ కాంబినేషన్ సెలెక్ట్ చేసి అలా చేసాం. సో ఇక్కడ ఈ గోడకి మా ఫ్యామిలీ పిక్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను పెద్దగా, ఎప్పుడు చెప్పాను కదా అది చేయించాలి. ఒక సింపుల్ డైనింగ్ టేబుల్ కూడా వస్తుంది. ఎస్. సో ఇలా లోపలికి వస్తే ఇక్కడ 3 రూమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్, ఇంకా బెడ్ కర్టన్స్ అన్నీ రావాలి. కబోర్డ్స్ కలర్ కాంబినేషన్ ఇలా చేయించాము. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. తీసుకున్నప్పుడు బాత్రూమ్ చాలా చిన్నగా ఇచ్చారు, నేను కొంచెం పెద్దగా కావాలి అని కొంచెం పెద్దగా చేయించుకున్నాను బాత్రూమ్. బాత్రూమ్స్కి అండ్ బాల్కనీస్కి లైట్స్ పెట్టలేదు. హోమ్ టూర్ చేసినప్పుడు నేను మీకు అన్నీ చూపిస్తాను. బాత్రూమ్ పెద్దగా డెకరేట్ ఏం చేయలేదు, చాలా సింపుల్గా, అంటే అమ్మ నాన్న ఉంటారు కదా వాళ్ళు మెయింటైన్ చేయగలగాలి అందుకని కొంచెం అన్ని సింపుల్గానే. మనకి ఇంటీరియర్లో బేసిక్గా ఎక్కువ ఫోకస్ చేసేది ఎంటర్ అవగానే కనిపించే హాల్,
ఇంకా డైనింగ్ ఇక రూమ్స్కి వచ్చేసరికి యూజువల్గా మనకి స్టోరేజ్ స్పేసే ఎక్కువ కావాలని అనుకుంటాము. అండ్ లక్కీలీ ఈ హౌస్లో చాలా స్టోరేజ్ స్పేస్ వచ్చింది, ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్లో ఈ మూల నుంచి ఆ మూల దాకా మొత్తం కబోర్డ్సే వచ్చినాయి. అండ్ ఇది ఒక సింపుల్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్. యా, యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ సిట్టింగ్ లాగా చేయించుకుందాము విండో కింద అనుకున్నాము. తర్వాత ఇప్పుడు ఒక ట్రెండ్ వచ్చింది ఏంటంటే మనం తీసిన బట్టలు బయట డోర్ వెనకాల వేయకుండా అది కూడా కబోర్డ్ లోపలే వెళ్ళిపోయేలాగా అందరూ చేయించుకుంటున్నారు కనిపించకుండా. సో అది కూడా నేను అలానే చేయించుకున్నాను. సో ఇక్కడ మిర్రర్ వచ్చింది, ఆ మిర్రర్ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ లోపల వస్తుంది అన్నమాట. సో పైన బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న బట్టలు పైన వేసేసుకుంటాము. అండ్ కింద చిన్న చిన్న థింగ్స్, మిర్రర్ ఉంది కదా, మిర్రర్ వెనకాల ఇది మిర్రర్. సో డ్రెస్సింగ్ టేబుల్ లాగా లోపల పౌడర్లు ఏం కావాలంటే అవి. అఫ్ కోర్స్ మా ఆవిడ ఇక్కడ ఉంటే కనుక ఇది సరిపోదు, ఇలాంటి రెండు మూడు కావాల్సి వస్తుంది, మా ఇంటికి చూసే ఉంటాం కదా. ఇక్కడ పెద్దవాళ్ళకి కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. మా ఇంట్లో ఓన్లీ నేనే వాడుతున్నానా, నువ్వేం వాడట్లేదా? నా ఏమున్నాయండి, ఒక గుప్పిడి అంత ఉంటాయేమో. అంత లేదు, ఇంట్లో వచ్చి సపరేట్ చేస్తే ఆయనదే ఎక్కువ ఉంటుంది ఊరికే. సో మళ్ళీ ఈ రూమ్లో స్పెషల్గా డిజైన్ ఏం చేయించలేదు, జస్ట్ లైట్స్ పెట్టించాము అంతే కదా, సింపుల్. సో నెక్స్ట్ సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోతాం. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. ఈ రూమ్కి కూడా ఒక బాల్కనీ వచ్చింది విత్ ఫ్రెంచ్ డోర్. ఇక్కడ ఇంకా ఈ బాల్కనీలో ఏం చేయాలి ఏంటి అని ఇంకా ప్లాన్ వేసుకోలేదు, బట్ బట్టల్ హ్యాంగర్స్ అయితే పెట్టించేసాము. సిట్టింగ్ లాగా ఏదైనా మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ బెడ్ వస్తుంది అండ్ కబోర్డ్ అటు సైడ్ ఉంది. కబోర్డ్ వచ్చి ఇక్కడ కొంచెం ఈ పింకిష్ గ్రేష్ మిక్సింగ్ కాంబినేషన్లో సెలెక్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ బిగినింగ్ మేము మా ఇంటికిను ఈ ఇంటికి ఇంటీరియర్స్ టేస్ట్లో చాలా చేంజెస్ వచ్చినాయి, ఎందుకంటే అప్పుడు నిజానికి సోషల్ మీడియా కానీ ఈ మోడల్స్ కానీ అన్నీ లేవు. ఇప్పుడు చాలా అవైలబుల్ వచ్చినాయి, కలర్ కాంబినేషన్ కానీ చాలా గైడెన్స్, చాలామంది గైడ్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే రకరకాలు వస్తున్నాయి. సో అందులో నుంచి కొంచెం లైట్ అండ్ ప్లెజెంట్ కలర్స్ వెళ్తే మన ఇల్లు కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ కొంచెం బాగా విశాలంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది లైట్ కలర్స్ వెళ్ళటం వల్ల. సో అందుకని ఇట్లా ఇలాంటి కలర్ కాంబినేషన్లో. అండ్ ఈ రూమ్లో మిర్రర్ అనేది ఆఫ్టర్ బెడ్ పెట్టిన తర్వాత మిర్రర్ ఎక్కడ పెడితే బాగుంటుందో చూసి అక్కడ పెడదాం అనుకున్నాను. ప్రెజెంట్ అయితే ఏం చేయించలేదు మిర్రర్స్ ఈ రూమ్లో. సో ఇంకా లాస్ట్ రూమ్ చిన్నది, ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి 2.5, అంటే 3 rooms and 2 bathrooms అన్నమాట. సో ఒకటి ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది, అంటే ఈ రెండు రూమ్కి కలిపి ఈ బాత్రూమ్. సో ఇది థర్డ్ రూమ్, చిన్నది గెస్ట్ రూమ్ అనొచ్చు. సో ఇక్కడ ఇలా ఈ కాంబినేషన్లో గ్లాసీ ఫినిష్లో చేయించాం. ఇక్కడ విండో కింద సిట్టింగ్ లాగా చేయించాము. అండ్ మా అమ్మకి ఇంట్లో ఒక ఐరన్ బీర్వా ఉండాలంట, అది మళ్ళీ బయట ఎందుకు అని అది కూడా కబోర్డ్ లోపల వెళ్ళిపోయేలాగా చేయించాం. సో దీని లోపల ఐరన్ బీర్వా వచ్చేస్తుంది, ఇలా కవర్ చేస్తే కబోర్డ్ లాగా క్లోజ్ అయిపోతుంది. సో ఇంత చిన్న రూమ్ అయినా కూడా ఇలా వెంటిలేషన్ కిటికీలు ఉండటం వల్ల ఈ రూమ్ కూడా చాలా బ్రైట్ లైట్. కట్టేటప్పుడు అనుకున్నాం ఏంట్రా ఈ రూము ఇలా ఉంది, ఇదైతే స్టోర్ రూమ్ లాగా ఉంటుందేమో అని, బట్ రెడీ అయిన తర్వాత మంచి వెంటిలేషన్ ఉంది దీంట్లో కూడా, చాలా బాగుంది. అండ్ అన్ని విండోస్ కింద అలా స్టోన్తో పెట్టించేసాం, బాగుంటుంది అంటే ఆ డస్ట్ లేకుండా క్లీనింగ్కి మంచిగా. ఇలా మేము చేయించుకున్న చేంజెస్ ఇవి. సో ఇప్పుడు రాత్రి కాబట్టి మీకు బాల్కనీస్ అండ్ బాత్రూమ్స్ ఇవన్నీ సరిగా చూపించలేదు, జస్ట్ చెప్పాను అంతే. ఎలాగో నేను ఆఫ్టర్ లైక్ కర్టన్స్ మొత్తం షిఫ్ట్ అయిపోయాక హోమ్ టూర్ చేస్తాను కదా, అప్పుడు ఇంకా మంచిగా డీటెయిల్డ్గా అన్నీ చెప్తాను. సో మా ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు, అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ జరుగుతుంది అంటే ఒకరింటికి ఒకరు వెళ్ళి చూస్తూ ఉంటారు కదా, అలా చూసిన వాళ్ళు చాలామంది మీ ఇంటీరియర్ చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, మంచిగా ఉంది అలా చెప్తూ ఉంటారు. సో మీకు కూడా మా ఇంటీరియర్ బాగుంది నచ్చింది అనుకుంటే లైక్
మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. యా, అంతకుముందు ఒకసారి మనం ఇంటీరియర్స్ ఎలా వెళ్ళాలి, పీవీసీతో వెళ్ళాలా లేదా నార్మల్గా వెళ్ళాలా ఒక వీడియో చేసాము, అందులో తేజ కనిపించాడు కదా, తను ఆర్టిస్ట్ కూడా. సో వాళ్లే అన్నమాట ఫైనల్గా ఈ ఇంటీరియర్ చేసింది, తేజ అండ్ మురళి వాళ్ళిద్దరు. వాళ్ళ డీటెయిల్స్ అండ్ నంబర్స్ కూడా కింద మెన్షన్ చేస్తున్నాము. సో వాళ్ళు పీవీసీతో కూడా చేస్తారు అండ్ ఉడన్తో కూడా చేస్తారు. మనకి ఎలా నచ్చుతుందంటే అలా, మన బడ్జెట్ ఎంత ఉందంటే అలా. మేమైతే అన్ని ఉడన్తోనే చేయించుకున్నాము. ఫస్ట్ పీవీసీతో వెళ్ళాలా అని ఆలోచించి మళ్ళీ ఒక పని చేయాలంటే రకరకాల అభిప్రాయాలు తీసుకుంటాం, రకరకాల మనుషులతో మాట్లాడుతూ ఉంటాం. సో ఈసారి మాత్రం చిన్న స్పేసే కదా, వుడ్తోనే వెళ్దాము అని వుడ్ ఇంటీరియర్స్తోనే వెళ్ళాము. అండ్ మన ప్లేస్ని దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటే ఎంత చిన్న స్పేస్ అయినా చాలా అందంగా, చాలా విశాలంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. అండ్ వీళ్ళు మరీ ఎక్స్పెన్సివ్ కాదు, అలానే మరీ చీప్గా పిచ్చి పిచ్చి మెటీరియల్స్ యూజ్ చేసి చేసే టైప్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ కాదు. సో క్వాలిటీ ఉంది డెఫినెట్గా, మాకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, క్వాలిటీ ఉంది, డ్యూరబిలిటీ ఉంది, అట్ ద సేమ్ టైం రీజనబుల్ బడ్జెట్. సో చూసారు కదా, హౌస్ రెడీ అయిపోయాక ఇలా ఉంది, ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇందులో మీకు ఏం నచ్చింది పర్టికులర్గా అని కూడా కామెంట్స్లో చెప్పండి. అంటే కొన్ని కొన్ని ఐడియాస్ తన ఉంటాయి, కొన్ని ఐడియాస్ నా ఉంటాయి. సో నా ఐడియా నచ్చిందా లేదా తన ఐడియా నచ్చిందా అన్న తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది సార్, అది 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 బాగా టికిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది కూడా చెప్పండి, పలానాది బాగుంది, పలానా కలర్ బాగుంది, లేదా పలానా వాల్ బాగుంది, లేదా ఈ దేవుడి మందిరం డోర్ అలా డిజైన్ చేయించడం, లోపలికి వెళ్ళిపోయిన చేయించడం బాగుంది, అట్లా ఏదైనా మీకు నచ్చితే చెప్పండి డెఫినెట్గా. సో మళ్ళీ డెఫినెట్లీ తర్వాత డీటెయిల్డ్గా అన్ని చూపిస్తాను. యాక్చువల్లీ ఇంటి ముందు టైల్స్ అన్ని కూడా పెట్టించాము, అది కూడా ఉంది. బట్ ఇప్పుడు నైట్ టైం కదా, చీకటి అయిపోయింది అండ్ హడావిడిగా ఈవినింగే ఇదంతా చాలా డీప్ క్లీనింగ్ చేసి లోపల ఉన్న చెత్త వేస్ట్ సామాన్లు అన్నీ బయటపడేసారు. ఎన్ని రోజుల నుంచి చేపించినా, ఎన్ని రోజుల నుంచి అనుకున్నా అలా అలా వర్క్ కంటిన్యూ అవుతూనే ఉంది, అవుతూనే ఉంది. సో మేమైతే లేదు ఈ డేట్ అని ఫిక్స్ చేసేసాం అన్నమాట. సో ఈ డేట్ వస్తున్నాము, ఈ డేట్కి కావాలి అని. సో ఎంత ముందు చెప్పినా ఆ చివరి హడావిడి ఉంటుంది కదా. సో అలా ఈరోజు హడావిడిగా కంప్లీట్ అయ్యింది, రేపు షిఫ్ట్ అవుతున్నాము ఫైనలీ. సో దానికి ముందు ఒకసారి వితౌట్ ఫర్నిచర్స్ వితౌట్ థింగ్స్ ఎగ్జాక్ట్గా హౌస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది కదా అని చేశాను. వితౌట్ ఈ ప్యానలింగ్ ముందు ఒక షాట్ కూడా తీసాం మేము, ఓన్లీ వాల్ ఉన్నప్పుడు. ఇది పెట్టినాక ఎలా ఉంది, పెట్టక ముందు ఎలా ఉంది, అండ్ వితౌట్ ఇంటీరియర్స్ కూడా మీరు అందరూ చూశారు హౌస్ని, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఎక్కడ ఏం వస్తే బాగుంటుంది, ఇవన్నీ మీ థాట్స్ కూడా ఉంటాయి కదా. యు ఆర్ ఆల్ వెల్కమ్, ప్లీజ్ మీ అభిప్రాయాలని కూడా చెప్పండి మాకు. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్, డూ సబ్స్క్రైబ్ టు మంజుల నిరుపమ్. లవ్ యూ ఆల్.